నా పేరు గిరి అండి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను. గత 2 రోజుల నుంచి ఈ ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అనే నిదానంతో ఈ జీప్ జాథాను ప్రారంభించడం జరిగింది. ఈ జీప్ జాథాలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏవైతే నిత్యావసర అత్యవసర మందులు ఉన్నాయో వీటన్నిటిని ప్రజలకు అందుబాటులో తేవాలని, అదేవిధంగా నకిలీ నాశక మందులు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే నాశకమైన మందులు చిలకూరుపేట నర్సాపేట ఏరియాల్లో దాదాపుగా 6 కోట్ల రూపాయల మందులు మార్కెట్లోకి వచ్చినాయి. దీని మీద నిఘా వర్గాల్లో ఎటువంటి స్పందన లేదు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోవటం మన దౌర్భాగ్యము. అదేవిధంగా చూస్తే ఈరోజు చూస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన జనరిక్ మందుల షాపులను తీసుకొచ్చినాయి. ఈ జనరిక్ మందుల షాపులో నిత్యావసర అత్యవసర మందులు అన్నింటిని కూడా నామమాత్ర ధరలకు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే ఎక్కువ శాతం మందులు ఈ జనరిక్ షాపులో కూడా లేకుండా లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు యాంటీబయాటిక్ తీసుకుంటే కంపెనీ మందులు 100 రూపాయలకు వస్తుంటే ఈ జనరిక్ షాపుల్లో 102 రూపాయలకు అమ్మే తట్టుగా ఉన్నారు. అన్ని రకాలైన మందులు కూడా ఈ జనరిక్ షాపుల్లో అందుబాటులో లేవు. అదేవిధంగా చూస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈరోజు పీపీపీ అనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానాన్ని తీసుకొచ్చి చాలా హెల్త్ సెంటర్లని ప్రైవేట్ వ్యక్తులకి దారాగితం చేశారు. దాంట్లో ఉదాహరణకే పుట్టపర్తిలో ఒక పిహెచ్సిని ఒక స్వామీజీకి ఇచ్చారు. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో కొన్ని పిహెచ్సిలు ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వస్తే మన ఒరిస్సాలో కొన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు వాటి పరిస్థితి చూస్తే అందుబాటులో డాక్టర్స్ లేరు, మందులు లేవు, ఏ విధమైన వైద్య సౌకర్యాలు కూడా పిహెచ్సిలో లేని పరిస్థితిలో ఉంది. ఇది దౌర్భాగ్యమైన స్థితిలోకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకెళ్లారు. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ రంగ మందుల కంపెనీలు ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో మనకు ఒక్కో ఖర్చిన దానికి కానివ్వండి, లేకపోతే పవన్ ఖర్చిన దానికి కానీ వ్యాక్సిన్స్ మన ప్రభుత్వ రంగ మందుల కంపెనీలో కానీ తయారు చేస్తే దాదాపుగా 25 నుంచి 30 రూపాయల లోపుగానే అందుబాటు ధరలోకి వస్తుంటాయి. అట్లాంటి మందుల కంపెనీలు కూడా నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహరించింది. దానికి ఉదాహరణే ఇప్పుడు వస్తున్న ఎంఎన్సీ కంపెనీల ఆధిపత్యాలు. ఇకనైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ మందుల రంగాన్ని కానీ వైద్య రంగాన్ని కానీ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మేము రాష్ట్ర కౌన్సిల్ మహాసభలో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగానే నిన్న ఈరోజు జీప్ జాథాను ప్రారంభించాము. మా యొక్క రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు 10-11 తేదీల్లో కర్నూలులో జరుగుతున్నాయి. దీంట్లో 250 మంది డెలిగేట్స్తో మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో ఈ ప్రజారోగ్యం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీఎంఎస్ఆర్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలను చైతన్యం చేయటం కోసం జీప్ జాథాలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు ఈ జీప్ జాథాలకి సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వైద్య రంగంలో చేస్తున్నటువంటి సంస్కరణలు మూలంగా ప్రజలందరికీ వైద్య రంగం దూరం అవుతూ ఉంది, ప్రైవేటు వైద్యం పెరుగుతూ ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు, మందుల ధరలు విపరీతంగా పెంచుతున్నారు, అలాగే జిఎస్టీ కూడా అదనంగా పన్ను వేయటం జరిగింది. తద్వారా ఈరోజు ప్రజలందరికీ వైద్యం సక్రమంగా అందడం లేదు. కాబట్టి ప్రభుత్వ విధానాల ద్వారానే ఇటువంటి దుస్థితికి రావటం అనేది జరిగింది. తక్షణమే వీటి మీద మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో కూడా చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవటం కోసం మొత్తం కార్మిక వర్గం ఏపీఎంఎస్ఆర్ఓ చేస్తున్నటువంటి ఈ కృషిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం ఇతర సంఘాలను కూడా వీళ్ళకి సపోర్ట్గా తీసుకురావటం కోసం సిఐటి తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కార్మిక చట్టాలను అమలు జరపడం లేదు, నిత్యావసర అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, ప్రజల ప్రాణాలు గాల్లో పొదులుతున్న ఈరోజు పాలకులు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించి